మంత్రి కడియంశ్రీహరి గారు, దయాకర్రావు గారు, వారితో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలంతా కలిసి నా మీద ఒత్తిడి తెచ్చి మల్కాపూర్ లింగంపల్లి రిజర్వాయర్ను శాంక్షన్ చేయించినారు. ఒకసారి అది కంప్లీట్ అయితే వరంగల్ జిల్లా మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ పని నేను చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. కరెంటు తెచ్చినాం, కరెంటు పోదిగా, కరెంటు పోనీయా. కాంగ్రెస్ కనుక వస్తే గ్యారంటీ కరెంటు పోతుంది, జాగ్రత్త అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళు 35 ఏళ్ళు మనం నడిపించినారు. ఇలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు 35 ఏళ్ళు కరెంటు ఇయ్యలేకపోయినారు టీడీపీ మేధావులు? చంద్రబాబు నాయుడు అయితే ప్రపంచ మేధావి, మరి ఆయన తెలివి ఎక్కడికి పోయింది? ఎందుకు ఇయ్యలేకపోయినాడు? కాంగ్రెస్లో చాలామంది ఘనాపాటీలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇయ్యలేకపోయినారు ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే సంక్షేమం నేను మీకు చెప్పే కంటే కూడా మీరే గ్రామాలలో ఉపన్యాసాలు చెప్పినట్టు చెప్తా ఉన్నారు. అది కళ్యాణలక్ష్మి కావచ్చు, పెన్షన్ కావచ్చు, చాలా చాలా విషయాలు ఉన్నాయి. అన్నిటిని మించి ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా, దేశమే ఆశ్చర్యపడే విధంగా అద్భుతమైనటువంటి పథకం రైతు బంధు పథకం. దాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి మనల్ని ఆహ్వానించింది. ఏ విధంగా మీరు అమలు చేస్తున్నారో చెప్పాలని చెప్పి అంత అద్భుతమైన పథకాన్ని తీసుకొని వచ్చినాం. గతంలో 2 పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి 8,000 ఇచ్చినాం. నెక్స్ట్ డెఫినెట్గా 5,000 రూపాయలు చొప్పున ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. పేదలకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని 2016 అమలు చేయబోతా ఉన్నాం. వాళ్ళందరికీ వచ్చే సంవత్సరం నుంచి 2016 రూపాయలు అందుతుంది పెన్షన్ అని మనవి చేస్తా ఉన్నా. వికలాంగులకు వచ్చేది 1,500 నుంచి 3,016 రూపాయలు అవుతుంది. లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు 3,16,000 రూపాయలు వాళ్ళకు కూడా నెల నిరుద్యోగ భృతి కూడా వస్తుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీ అందరికంటే కూడా నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే, ఇండ్లు అంటుండ దయాకరం నా పక్కకు నిల్చొని నేను అబద్ధాలు చెప్పని నా ప్రాణం పోయినా అవసరం కూడా లేదు. మనకు డబల్ బెడ్రూమ్ ఇల్లు నేను ప్రవేశపెట్టిన దాని వెనుక ఉన్న ఉద్దేశం మీరు గమనించాలి. మేము కూడా ప్రారంభించినట్టు మంచు కార్యకర్తల పేరు రాయొచ్చు, పైరవీలు చేయొచ్చు, కానీ మేము చెయ్యం. ఇవాళ